చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజలకు కుప్పం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌణి శ్రీనివాసులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఒమిక్రాన్ దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఇళ్ల వద్దనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజల ఆరోగ్య దృష్ట్యా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అర్ధరాత్రి వేళ ఎలాంటి వేడుకలు జరుపుకోకుండా కేకులు కట్ చేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. అందరికీ నమస్కారాలు. 2021వ సంవత్సరము ఈ రోజుతో పూర్తి చేసుకోబోతున్నాం. 2021 అనేది సుమారు ఈ 12 నెలల్లో కూడాను మనము ఈ యొక్క కరోనా అనేటువంటి వ్యాధిని పడి చాలామంది ఈ కరోనాతో ఈసారి 2వ వేవ్లో 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు, ఇంకా తక్కువ వయసులో ఉండేవాళ్ళు కూడా, 35 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది మరణించడం జరిగింది. దీనికి కారణం ఏమిట్రా అంటే, తగిన జాగ్రత్తల్ని చూసుకోకుండా, మాస్క్ వేసుకోమంటే మాస్క్ వేసుకోకుండా, ఎక్కువగా ప్రజలు ఉండే చోట ప్రజల దగ్గర గుమి కూడకూడదంటే గుమి కూడడము, అదేవిధంగా హోటల్స్ వగైరాలో కూడాను కొన్ని తినుబండారాలు తినకూడదంటే కూడా తినడం, ఇటువంటి వల్ల మనకు 2021లో వచ్చినటువంటి కరోనాలో చాలామంది యువకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరణించడం జరిగింది. దురదృష్టం, వాళ్ళ మరణానికి మేము అందరూ కూడా చింతిస్తున్నాం. అటువంటి 2021వ సంవత్సరము ఈ రోజుతో పూర్తి చేసుకోబోతున్నాం. పోనీ 2022కి స్వాగతం పలుకుదాం. ఆ 2022లో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారా అంటే, ఒమిక్రాన్ అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఈ యొక్క కరోనా వ్యాధి ఒకటి కొత్తగా రావడము, దాంతో ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. అమెరికాలో అయితే ప్రతి సిటీలో కూడా 10,000 నుంచి 20,000 30,000 అని లక్షల కొద్ది కేసులు వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఆ ఒమిక్రాన్ అనేది ఈ భారతదేశంలో కూడాను విస్తరిస్తూ ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంలో తెలియజేయడం, 2021కి వీడ్కోలు పలుకుతున్నాం, అది ఎలా అయినా కూడా 2021 గుర్తు చేసుకోబోతున్నాం, 2022కు స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం పలుకుతాం నేను కాదని లేదు, కానీ ఈ ఒమిక్రాన్ అనేటువంటి ఈ యొక్క కరోనా ఉంది కాబట్టి దయచేసి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ ఆదేశాలు ఇస్తూ ఉంది, దయచేసి ఈ యొక్క 31వ తారీఖు రాత్రి ఎక్కువగా గుమికూడడము, కేకులు కట్ చేయడము ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాకండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా మనము కనీ పెంచి పోషించినటువంటి మన తల్లిదండ్రులకు కానీ, మనల్ని నమ్మినటువంటి రాజకీయంగా ఉన్నప్పుడు మనల్ని నమ్మినటువంటి ప్రజానీకానికి కానీ మనం ఏమైనా చేయొచ్చు. ఆ విధంగా కాకుండా పోయినప్పుడు చాలా వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గుమికూడము అటువంటి చేయకండి. అదేవిధంగా 1వ తారీఖు పార్టీలని అవేని ఇవేని అనేటువంటి కార్యక్రమాలు దయచేసి పెట్టుకోకండి. మనం ఏదైనా కావాలనుకుంటే, ఎవరినైనా దేవుని సందర్శించాలనుకుంటే ఒక దేవాలయానికి వెళ్ళి దేవుడికి నమస్కరించి మాకు ఆయురారోగ్యాలు ఇవ్వమని చెప్పి, 2021 అయిపోయింది, 2022కి మేము వస్తున్నాం కాబట్టి మాకు మంచి చేయండి అని చెప్పి కోరండి. లేదంటే కుటుంబ సభ్యులతోనే ఉండండి.